ఈరోజు మా వారి లంచ్ బాక్స్ కోసం అనేసి బెండకాయ మసాలా కర్రీ అయితే చేయబోతున్నాను. ఎప్పుడు ఒకే రకంలా కాకుండా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో చేస్తే ఎవరైనా సరే ఖచ్చితంగా తినాల్సిందే. అందులో కల్లా ఈ బెండకాయ మసాలా కర్రీ చేసామంటే మనమైతే మరి రసం చేయనవసరం లేదు. ఎందుకంటే ఈ గ్రేవీ కర్రీతోటి అలా రైస్ కలుపుకొని తినేవచ్చు, అంత టేస్ట్గా ఉంటుంది. మరి ఇంత టేస్టీ టేస్టీ బెండకాయ మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు వీడియో అయితే మనం స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక కళాయి పెట్టి అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇక్కడ నేను బెండకాయలను అయితే ఈ సైజ్ లో కట్ చేసి పెట్టుకున్నాను. ఈ బెండకాయలను అయితే నీట్ గా వాష్ చేసి క్లాత్ తో తుడిచిన తర్వాత ఇలా అయితే కట్ చేసుకోవాలి. నేనైతే లంచ్ బాక్స్ కోసం ఉదయానికే వంట అవ్వాలి కాబట్టి ఏ కూరగాయలైనా సరే నేను నైటే కట్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసి ఉంచుకుంటాను. అలా అయితేనే మనకి వంట అనేది త్వరగా అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ బెండకాయ ముక్కలన్నింటినీ కూడా ఈ ఆయిల్ లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ బెండకాయ ముక్కలు అనేవి గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు కూడా వేయించుకోవాలి. అప్పుడే మనకు ఈ బెండకాయలో ఉండే జిగురు మొత్తం పోతుంది. ఇక్కడ ఒక వైపు రైస్ పెట్టాను, మరొక వైపు అయితే కర్రీని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నేనైతే నైటే ఈ స్టవ్ ని ఇదంతా కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను. అలా అయితేనే మనకి త్వరగా వంట అయిపోతుంది. ఇక్కడ మనకి బెండకాయలు అయితే కలర్ మారాయి కదా, ఇప్పుడైతే ఈ బెండకాయ ముక్కలన్నింటినీ కూడా ఒక ప్లేట్ లోకి అయితే తీసుకోవాలి. అలానే ఈ బెండకాయల్లో చూసినట్లయితే ఎక్కడా కూడా మనకి జిగురు అనేది కనిపించడం లేదు. ఇప్పుడు అదే ప్యాన్ లో 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలానే 2-3 మీడియం సైజు ఆనియన్స్ ని అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని వేగనివ్వాలి. ఇవి ఒకవైపు వేగుతూ ఉండగా మరొక వైపు అయితే మనం మసాలాని అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో 2 మీడియం సైజు టమాటాలను అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలానే కొద్దిగా మిరియాలు, 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, 1/2 టేబుల్స్పూన్ దాకా ధనియాలు, 4-5 ఎండుమిర్చీలు, అలానే 5-6 వెల్లుల్లి రెబ్బలు, దీంతో పాటు 1 చిన్న సైజు అల్లం ముక్కను అయితే వేసుకోవాలి. వీటితో పాటుగా 2 బిర్యానీ ఆకులు, అలానే కొద్దిగా కస్తూరి మేతి, దీంతో పాటు కొంచెం ఆవాలను వేసుకుని మెత్తని పేస్ట్ లా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఆనియన్స్ అయితే వేగాయి కదా, ఇప్పుడైతే ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ ఉంటుంది కదా, ఆ పేస్ట్ అయితే ఇందులో వేసుకొని ఆయిల్ పైకి తేలినంత వరకు కూడా వేయించుకోవాలి. అప్పుడే మనకి కర్రీ అనేది చాలా టేస్ట్ గా వస్తుంది. ఇక్కడ మనకి ఆయిల్ అయితే సపరేట్ అయింది కదా, ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపుని, అలానే టేస్ట్ కి తగినంత సాల్ట్ ను వేసుకుని మరొకసారి అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు 1 గ్లాస్ దాకా వాటర్ వేసుకుని దీనిపైన మూత పెట్టి కొద్దిసేపు అయితే ఉడకనివ్వాలి. కొద్దిసేపటి తర్వాత మూత తెరిచి చూసినట్లయితే ఇక్కడ మనకి మసాలా అయితే ఉడికింది కదా. ఇప్పుడైతే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బెండకాయలు ఫ్రై చేసుకుని ఉంచుకున్నాం కదా, ఆ బెండకాయలను అయితే ఇందులో వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి మసాలా అంతా కూడా ఈ బెండకాయ ముక్కలకు పట్టేటట్లు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలి. అలా అయితేనే మనకి అడుగు మాడిపోకుండా ఉంటుంది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా, మరి వేడివేడి అన్నంలో కలుపుకుని తింటే ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. మా వారికి అయితే చాలా బాగా నచ్చింది ఈ కర్రీ. అయితే ఎప్పుడు కూడా రసం లేకుండా అసలు మా వారు అయితే అన్నమే తినరు. అలాంటిది ఈ కర్రీ కలుపుకొని మొత్తం అన్నం అంతా కూడా క్లోజ్ చేసేసారు. ఇంత టేస్టీ టేస్టీ బెండకాయ మసాలా కర్రీని మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి చేసి పెట్టండి. మీ వాళ్ళు అయితే మళ్ళీ మళ్ళీ చేయమని ఖచ్చితంగా అడుగుతారు. మీకైతే ఈ వీడియో యూజ్ అవుతుందనే అనుకుంటున్నాను. నెక్స్ట్ మరికొన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.